రాజ్యాంగంపైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తను తన ఇమేజ్ దేశవ్యాప్తంగా పెంచగలిగిందా లేకపోతే రాష్ట్రంలో ఆయన డ్యామేజ్ అయింది అనుకుంటున్నారు? అయితే ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతుంటే ఒక రాష్ట్ర నాయకుడు ఒక ప్రాంత నాయకుడు దేశ నాయకుని తిరిగా ఎదగొచ్చు. ఓ అప్పుడు ఎన్టీ రామారావు గారు దేశ నాయకుని తిరిగి ఒక నేషనల్ లీడర్ తిరిగా పెరిగిండు అండ్ వారి స్టాచ్యూ కూడా ఢిల్లీలో ఉన్నది. అయితే అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలందరికీ తెలుసు అండ్ తర్వాత రాజకీయాలకు వచ్చిండు అండ్ చాలా బెస్ట్ పాలిటీషియన్ ఏం కాదు, వ్యక్తిగతంగా తన మీద చాలా గౌరవం ఉండే అండ్ ఆల్ దట్. ఓకే, చాలా ఎక్స్పీరియన్స్ పాలిటీషియన్ అసలే కాదు, కానీ తనకు ఇమేజ్ ఇక్కడ ఇంత ఒక్కటేసారి ఇంత పెద్ద విక్టరీ వచ్చింది ఆంధ్రప్రదేశ్ వచ్చే వరకు దేశం అందరూ ఆయన గెలిచినప్పుడు చూసిండ్రు. గెలిచినాక అనే స్థాయి అట్లనే మెయింటైన్ చేసుకుండు, స్థాయి కింద పడే లేదు. ఓకే, దాని తర్వాత దేశాన్నంతా పొలిటికల్ పార్టీని అంతా కలిపి ఒక ఫ్రంట్ తయారు చేస్తాను ఆయనను కన్సిడర్ చేసి, ఎందుకంటే అనే స్థాయి అట్లనే ఉంచుకుండు. ఓకే, కేసీఆర్ తెలంగాణ వచ్చినాక చీఫ్ మినిస్టర్ దేశం మొత్తం ఆయన గురించి ఆయన దిక్కు చూసిండ్రు, అజిటేషన్ అప్పుడు కూడా చూసిండ్రు, కానీ ఆ స్థాయి పెట్టుకోలేదు, దాని తర్వాత కింద పడ్డది. ఇంకోటి తన బ్యాక్గ్రౌండ్, ఇంకోటి ఆయన సీజన్డ్ పాలిటీషియన్, ఎన్టీ రామారావుకి ఏమో పొలిటికల్ హిస్టరీ లేకుండే, ఈయనకు పొలిటికల్ హిస్టరీ ఉండే, ఈయన పొలిటికల్ హిస్టరీ చరిత్రలా ఇక్కడ అక్కడ ఎంపీ ఉండే, యూనియన్ మినిస్టర్ ఉండే, అంటే దేశవ్యాప్తంగా 10 మందికి ఈయన గురించి తెలుసు. ఆ తెలిసిందేంది, ఇట్లనే పార్లమెంట్ వచ్చుడు, గా సిగరెట్ల రూమ్ నుండు, లేకుంటే దొంగ సంతకాలు పెట్టుడు, లూజ్గా మాట్లాడుడు, ఈరోజు ఒక మాట ఇంకో రోజు ఒక మాట, అండ్ ఇవన్నీ ఆయన గురించి చాలామందికి తెలుసు. దాని మీద ఆల్రెడీ అభిప్రాయాలు ఎప్పుడో ఫామ్ చేసిండ్రు, ఆయన ఎంపీ ఉన్నప్పుడు యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఫామ్ చేసిండ్రు. మమతా బెనర్జీకి ఈయన మీద అసలు రెస్పెక్టే లేదు. మమతా బెనర్జీ పోయి కలిసిండు, కలిసి మాట్లాడినట్లు కలిసి మాట్లాడిండు ఆ ఫెడరల్ ఫ్రంట్ బయటకు వచ్చేది అద్భుతంగా మాట్లాడింది అది అని చెప్పారు. అంత మంచిగానే ఉంది, అల్లు నోట్లే అల్లు నోట్ల శని, అల్లు నోట్ల శని ఉన్నట్టు. ఈయనకు అన్నీ ఉన్నాయి కానీ ఈయనకు మంచి పేరు లేదు, ఈయన నమ్మదగ మనిషి కాదని అందరికీ ఆల్రెడీ ప్రీఫార్మ్డ్ అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు సడన్గా పోయి ఇగో వాళ్ళకి నీతులు చెప్పి వాళ్ళకి ఫెడరలిజం నేర్తే ఇంకా అసలే నమ్మకం పోయింది. అప్పుడు 2017లో ఎండింగ్లో పోయిండు, అవును 18 బిగినింగ్లో 2017లో పోయిండు, పోయి ఇట్లనే పెద్ద హాల్లో కూర్చొని మమతా బెనర్జీ పోయి బుకే ఇచ్చిండు. ఆడ నాకు టీఎంసీలా ఎంతోమంది ఎంపీలు చాలా దగ్గర దోస్తు, సౌగత్ రాయ్ వీళ్ళందరూ చాలా దగ్గర దోస్తులు, ఆయన కాదు వేరే ఎంపీ ఒక ఆయన చెప్పిండు నాకు, వేరే సౌగత్ రాయ్ గారు ఇంకా దగ్గర తెలుసు నాకు. అయితే బుకే ఇచ్చిండు, బుకే ఇచ్చి ఇక సోది మొదలు పెట్టిండు, మనం ఫెడరల్ ఫండ్ ఫామ్ చేస్తాం ఇది అది. ఆమె లేచి దండం పెట్టి నువ్వు గక్కడ కూర్చో అని ఈ ఎంపీలతోటి 2 గంటలు మాట్లాడిండు, గంత రెస్పెక్ట్ ఉంది ఆమెకు. స్టాలిన్ పట్నాయక్ గారిని కలిసింది పోయినరు, పోయి అదేంది అక్కడ 1-2 రోజులు ఉన్నారు, ఆడ జగన్నాథ్ టెంపుల్ చూసి వచ్చిండ్రు, పట్నాయక్ గారిని బుక్ చేయించిండ్రు. ఇక్కడికి వచ్చినాక ఓ పెద్ద స్టేట్మెంట్ పట్నాయక్ గారితో, పెద్ద ఫెడరల్ ఫ్రంట్ ఇది అది మాట్లాడిండు. నెక్స్ట్ డే పట్నాయక్ ఏమైనా ఫెడరల్ ఫ్రంట్ కాదు మనం కాదు, పక్కకు జగన్నాథ్ టెంపుల్ చూసేది వస్తే పక్క రాష్ట్ర సీఎంకు కర్టీసీ ఇవ్వాలి కదా, కర్టీసీ ఇచ్చినాము, ఆ స్టేట్మెంటే ఇచ్చే. ఇక్కడ స్టాలిన్ అయితే నేను ఆ రోజు మెడ్రాస్లో ఉంటుంది నేను, అప్పుడు జితేందర్ రెడ్డి అప్పటి వరకే జితేందర్ రెడ్డిని దూరం పెట్టి ఓన్లీ వినోద్ కుమార్ ఇంకెవరో సంతోష్ ఈ ఓ గ్యాంగ్ పోయింది అక్కడ. అయితే అప్పుడు స్టాలిన్ చీఫ్ మినిస్టర్ కూడా లేరు, చీఫ్ మినిస్టర్ కాకుండా నాకు స్టాలిన్ 2-3 విధానంగా తెలుసు కానీ చీఫ్ మినిస్టర్ కూడా లేకుండే, అయితే అంటే డైరెక్ట్ తెలియదు కానీ అయితే ఆయన ఆపోజిషన్ పార్టీ ఉండే, అవును అయితే సీఎం అక్కడ కలుస్తుందనుకొని ఆయన తొందరలో ఉండే. స్టాలిన్ తోటి టౌన్ మెడ్రాస్ టౌన్ ప్రెసిడెంట్ ఉండే, డిఎంకే టౌన్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్ డిఎంకే పార్టీ ప్రెసిడెంట్ ఉంటే ఇగో ఈయనతో మాట్లాడని ఆయన నేను పోయి వచ్చేది ఉంది, మధురయో ట్రిచ్చికో పోయి వచ్చేది ఉంది, ఆ ఫ్లైట్ తీసుకున్నాను. ఈయన సీఎం వండుకుంటే ఆ టౌన్ ప్రెసిడెంట్ తోటి ఫెడరలిజం మాట్లాడిందా ఏం మాట్లాడాడు సరే, కానీ మళ్ళీ వస్తా వచ్చినాక కలుస్తా అని మొత్తము దినం అక్కడ ఉండి నెక్స్ట్ డే వెయిట్ చేసినారు.
స్టాలిన్ వచ్చిండు, 2 నిమిషాలు కలిసి వెళ్ళిపోయాడు. ఓకే. అయితే ఎవరు, శరద్ పవార్ గారు నన్ను గౌరవించరు. ఈయనకు గౌరవం ఎందుకంటే ఇప్పుడు చెప్పింది కదా, ఇక్కడనే గౌరవించలేరు. ఏది, నిన్న ప్రైమ్ మినిస్టర్ తిట్టొద్దని ఆయనే తిట్టిండు. అండ్ ఎన్నో ఎన్నోసార్లు మాట్లాడితే ఆంధ్రోళ్ళు దొంగలని, ఇప్పుడు ఆంధ్రోళ్ళు మంచోళ్ళని, వీళ్ళందరూ తెలంగాణ ద్రోహులని, ద్రోహులనే తీసుకొని క్యాబినెట్లో పెట్టిండు. ఇవన్నీ అక్కడ అది గమనించిండ్రు. అయితే ఆయన నిజంగానే సీరియస్నెస్ ఉంటే ఆయన ఎంతో పెద్ద స్థాయికి పోగలిగే అవకాశం ఉండేది. కానీ ఆయన క్యారెక్టర్ అందరికీ తెలిసిపోయింది.